మూడు వందల తొంభై పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేసుకున్నాం ఒకనాడు యాభై పడకల ఆసుపత్రి కూడా లేకుండే మహబూబ్ నగర్లో కూడా ఇంత పెద్ద ఆసుపత్రి లేకుండే ఒకనాడు తెలంగాణ రాకముందు అటువంటిది ఇంత మారుమూల నారాయణపేటలో మూడు వందల తొంభై పడకల ఆసుపత్రి శంకుస్థాపన చేసుకోవడం అంటే నిజంగా మీరు అదృష్టవంతులు తెలంగాణ రావడం వల్ల కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం వల్ల రాజేందర్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యే కావడం వల్ల మీకు ఈ కాలేజీ వచ్చింది ఈ ఆసుపత్రి వచ్చింది మీకు మా రాజేందర్ రెడ్డి గారు మెడికల్ కాలేజీ సాధించింది మీకోసం ఇవాసలు మనం ఊహిస్తామా ఒకనాడు ఇంటర్మీడియట్ చదువుకుందామంటే జూనియర్ కాలేజీలు కూడా పెట్టలే గత ప్రభుత్వాలు అటువంటిది ఇవాళ నారాయణపేటకు ప్రభుత్వ మెడికల్ కాలేజీని మనం మంజూరు చేసుకోవడం జరిగింది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నాగం జనార్దన్ రెడ్డి గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండే డికే అరుణ గారు ఈ జిల్లాలో మంత్రిగా ఉండే కనీసం మహబూబ్ నగర్ జిల్లాకు ఒక్క మెడికల్ కాలేజీని కూడా వీళ్ళు శాంక్షన్ చేయలేకపోయింది ఇవాళ అటువంటి మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్లో మెడికల్ కాలేజీ అయిపోయింది వనపర్తిలో నాగర్ కర్నూల్లో ఈ సంవత్సరం మెడికల్ కాలేజీ స్టార్ట్ కాబోతా ఉంది వచ్చే సంవత్సరం నారాయణపేటలో కూడా మెడికల్ కాలేజీని ప్రారంభిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నారు ఎంత అదృష్టం కావాలి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఈ బీజేపీ వాళ్ళు ఈ తెలుగుదేశం వాళ్ళు డెబ్బై ఏళ్ళు పరిపాలిస్తే ఒక్క మెడికల్ కాలేజీ అయినా మహబూబ్ నగర్లో పెట్టినరా డెబ్బై సంవత్సరాల్లో మొత్తం తెలంగాణలో మూడే మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు వచ్చినాయి డెబ్బై ఏళ్లలో మూడు మూడు మెడికల్ కాలేజీలు పెడితే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఏడేండ్లలో ముప్పై మూడు కాలేజీలకు తీసుకుపోయిన ఘనత టీఆర్ఎస్ పార్టీ వీళ్ళుంటే ఇంకా డెబ్బై ఏళ్ళన్న నారాయణపేటకు మెడికల్ కాలేజ్ అవునా డెబ్బై ఏళ్ళలో మహబూబ్నగర్ జిల్లాకే చేయలే మీరు ఒకటి కానీ ఇలా రాజేందర్ రెడ్డి గారు నా పిల్లలు ఇక్కడ ఎంబీబీఎస్ చదువుకోవాలి మా పిల్లలు డాక్టర్లు కావాలి మా ప్రజలకు మంచి వైద్యం అందాలి మా ప్రజలు ఉస్మానియాకో గాంధీకో మహబూబ్ పోకుండా నారాయణపేటలోనే అన్ని సౌకర్యాలు మా ప్రజలకు ఉండాలని రాజేందర్ రెడ్డి గారు అడిగారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చడం జరిగింది ఓ ఇది మీరు సాధించుకున్న విజయం తెలంగాణ రాకపోతే నారాయణపేట్ జిల్లా అవుతుందా నారాయణపేట్ జిల్లా కాకపోతే మనకు ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వస్తుందా ఓ ఇది తెలంగాణ రావడం వల్ల సాధించుకున్నాం మనం ఇప్పుడు మళ్ళా ఎమ్మెల్యే గారు అడిగినారు అన్నా మెడికల్ కాలేజ్ వచ్చింది కానీ మాకు నర్సింగ్ కాలేజీ కూడా శాంక్షన్ చేయమని అడిగినారు కావాలన్నావే మెల్లగడుగు తీస్తారే నర్సింగ్ కాలేజ్ మా రాజేందర్ రెడ్డిని అడిగిండు ఈ విద్యా సంవత్సరంలోనే ఇమీడియట్ గా నర్సింగ్ కాలేజ్ శాంక్షన్ చేస్తూ మీకు ఉత్తర్వులు ఇస్తాం అది కూడా ఇక్కడనే కడదాం పక్కనే మెడికల్ కాలేజ్ ఈ పక్కనే నర్సింగ్ కాలేజ్ కూడా కట్టుకుందాం మరి అంతేకాకుండా రాజేందర్ రెడ్డి గారు ఒక అంబులెన్స్ కావాలి ధన్వాడకని అడిగారు అక్కడ ఒక వన్ జీరో ఎయిట్ ఇబ్బంది అవుతుంది ఒక వన్ జీరో ఎయిట్ కావాలన్నారు తప్పకుండా దన్వాడకు మరో వన్ జీరో ఎయిట్ కూడా మంజూరు చేస్తాం మరి వాళ్ళ డయాలసిస్ సెంటర్ శాంక్షన్ చేసినాం వారు ఒక రెండు నెలల కింద నా దగ్గరకు వచ్చిండు వచ్చి అన్న మాకు డయాలసిస్ సెంటర్ లేదు మా వాళ్ళు రాయచూరు పోతున్నారు తాండూరుకు పో మన వికారాబాద్ పోతున్నారు మహబూబ్ నగర్ పోతున్నారు మాకు మా దగ్గరనే ఒక డయాలసిస్ సెంటర్ పెట్టుమని అడిగినారు మూడు సార్లు వచ్చిండి మీ ఎమ్మెల్యే గారు ఇచ్చిపెట్టాడు ఇచ్చేదాకా ఒకసారి చెప్తే నేను అన్న రెండోసారి వచ్చిండు ఏమైంది అన్నాడు మూడోసారి వచ్చి అన్న నువ్వు ఎల్లుండి వస్తున్నావు వచ్చే వరకు మిషన్లు పెట్టాల నువ్వు రిబ్బన్ కత్తిరిస్తావా కత్తిరియవా అన్నాడు మా అధికారులందరినీ ఉరుకులు పరుగులు పెట్టించి ఇవి డయాలసిస్ సెంటర్ను కూడా ప్రారంభం చేయడం జరిగింది ఇంకా ఇవాళ నుంచి కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ అవసరమైన వాళ్ళు హైదరాబాద్కి అవసరం లేదు మహబూబ్ నగర్కి అవసరం లేదు మనం వికారాబాద్కి పోవాల్సిన అవసరం లేదు ఒక్క పైసా ఖర్చు లేకుండా పేదలకు మన నారాయణపేటలోనే డయాలసిస్ సేవలు అందుతాయని చెప్పి మనం చేస్తా ఉన్నాం అంతేకాదు మీకు రాబోయే రోజుల్లో టీ డయాగ్నాస్టిక్స్ సెంటర్ రేడియాలజీ ల్యాబ్ కూడా ఇవాళ శంకుస్థాపన చేసినాం దాదాపు డెబ్బై ఐదు కోట్ల రూపాయల పనులకు ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం టీ డయాగ్నాస్టిక్స్ అంటే రక్త పరీక్షలు మీరు కొంతమంది బయటపై పరీక్షలు చేసుకుంటే వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి యాభై ఏడు రకాల పరీక్షలు జిల్లాలో ఏ పిహెచ్సికి పోయినా ఏ ఎన్ఎం సబ్ సెంటర్కి పోయినా ఏ దవాఖానకు ప్రభుత్వ దవాఖానకు పోయినా ఒక్క పైసా ఖర్చు లేకుండా యాభై ఏడు రకాల రక్త పరీక్షలు చేసేటువంటి టీ డయాగ్నాస్టిక్స్ కూడా ఇవాళ కొబ్బరికాయ కొట్టినాం మూడు నెలల కట్టిస్తాం దాన్ని మీకు అదేవిధంగా రేడియాలజీ ల్యాబ్ పెట్టినాం ఎక్స్రే కానీ మెమోగ్రఫీ కానీ అల్ట్రాసౌండ్ కానీ టూడీ ఎక్కువ కానీ ఇవేమన్నా చేయాలంటే ఇంతకుముందు గవర్నమెంట్లో ఉండేవి కావు ప్రైవేట్లకు పోతే వేల రూపాయలు ఖర్చు అయ్యేది దానికోసం కూడా ఆ రేడియాలజీ ల్యాబ్ను కూడా ఇలా దాదాపు ఒక కోటి రూపాయలతో శంకుస్థాపన చేసినాం మూడు నెలల లోపల దాన్ని మీకు అందుబాటులో తీసుకొస్తామని మనం చేస్తా ఉన్నా సో ఇట్లా వైద్యంలో అనేక కార్యక్రమాలు చేసినాం మీ ఎమ్మెల్యే గారు ఇంకో మాట అడిగారు పాపం ఇక్కడ రైతులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి భూమి ఇచ్చారని మీ కలెక్టర్ గారు కూడా చెప్పినారు సార్ డబ్బులు తొందరగా కావాలి అని మీ కలెక్టర్ గారు కూడా అడుగుతున్నారు మరి మా ఎమ్మెల్యే గారు అడిగినట్టు భూములు ఇచ్చిన రైతులకు నేను హృదయపూర్వకంగా శిరసు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా మీరు ఇవ్వడం వల్లనే ఈ మెయిన్ రోడ్కి ఇంత మంచి ఆసుపత్రి వస్తున్నది ఇంత మంచి కాలేజీ రాబోతా ఉన్నది మీకు తప్పకుండా ఎమ్మెల్యే గారు కోరినట్టు పనులు ప్రారంభమయ్యే లోపే ఆ రెండు కోట్ల రూపాయలు విడుదల చేసి మీకు అందజేస్తామని చెప్పి కూడా మనవి చేస్తా ఉన్నా మరి ఈ రకంగా మనం ముందుకు పోతున్నాం ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి కానీ ఒక విషయం మీరు కూడా ఆలోచించాలి పని చేస్తూ ఉన్నాం మనం కానీ ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఏ ప్రభుత్వం ఏం చేస్తుంది నిజమేంది అబద్ధాలేంది ఎవరు పనిమంతులు ఎవరు మాటలు చెప్తారో కూడా ఒక్కసారి ఆలోచించాలి నిన్నటి దాకా బండి సంజయ్ గారు ఇక్కడ పాదయాత్ర చేసిపోయిండో పది రోజులు నోటికి వచ్చినట్టు మాట్లాడి ఆయన నోటికి మొక్కాలి అన్ని అబద్ధాలే నేను ఒక మాట సీదా అడుగుతున్నా ఇప్పుడు మా సిద్దిపేటకో మా మెదకోళ్ళకో సంగారెడ్డి వాళ్ళకో షాద్ నగర్ వాళ్ళకో అర్థమవుతుందో కాదో కానీ మీకైతే మంచిగా అర్థమవుతుంది ఎందుకంటే బార్డర్ మీద ఉన్నారు మీరు ఉన్నారా లేరా జర్రంతా అవతలికి పోతే గురిమిట్టలేనా అది గురిమిటికల్ జర్ర ఐదు కిలోమీటర్లు పోతే గురిమిట్కల్ ఉంటుంది పది కిలోమీటర్లో ఇరవై కిలోమీటర్లు పోతే యాదగిరి రాయచూరో మీ చేయడమో ఉంటుంది ఇక్కడ నాలుగైదు కాన్ఫిడెన్సీలు మిమ్మల్ని అనుకొనే ఉంటాయి మీకు చుట్టాలు ఉండి ఉంటారు ఆడ పిల్లని ఇచ్చి ఉంటారు చేసుకొని ఉంటారు మరి కర్ణాటకకి ఇవాళ అందరం కలిసి పోదామంటే పోదాం వీటికెళ్ళి నేను ఇక్కడ అడుగుతున్నా బీజేపీ వాళ్ళను ఆడ కనీసం రైతులకు ఆరు గంటల కరెంట్ వస్తుంది అదే ఆరు గంటల కరెంట్ అని ఇస్తుందా బీజేపీ గవర్నమెంటు మరి మన తెలంగాణలో మన నారాయణపేటలో మీకు ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుందంటే ఇది టీఆర్ఎస్ వల్ల కేసీఆర్ వల్ల కాదా మరి బండి సంజయ్ నోటికి వచ్చినట్టు మాట్లాడినాం అంత మేమే ఇస్తున్నాం అంత ఢిల్లీకేలే ఇస్తున్నాం అంత ఇస్తే మరి పక్కన నీ బీజేపీ గవర్నమెంట్ కర్ణాటకలో రైతులకు ఎందుకు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తలేవు ఎందుకు ఫ్రీ కరెంట్ ఇస్తలేదు బీజేపీ అంటే బీజేపీ ఫెయిల్ అయింది టీఆర్ఎస్ పాస్ అయింది అవునా కాదా ఆడ పింఛన్ ఎంత ఇస్తున్నారే ఎంత ఐదు వందలు మనం ఎంత ఇస్తున్నాం రెండు వేలు మరి బీజేపీ మంచికి ఉందా టిఆర్ఎస్ మంచిగా ఉందా బీజేపీ వాళ్ళు వస్తే పాంచసో పెన్షన్ వస్తుంది టీఆర్ఎస్ ఉంటే మరి మరి బండి సంజయ్ ఏం చెప్పినట్టు ఏం చెప్పినట్టు మా అక్క చెల్లెలు ఆలోచించాలి వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు ఇవాళ అందరికీ కూడా రెండు వేలు పెన్షన్ ఇచ్చినాం అతి త్వరలోనే మన రాష్ట్రంలో యాభై ఏడేళ్లకే పెన్షన్ ఇచ్చి మరో పది లక్షల పెన్షన్లు ఈ రాష్ట్రంలో మనం మంజూరు చేసుకోబోతా ఉన్నాం ఇప్పటికే దాదాపు నలభై లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాం ఇంకా దాన్ని యాభై ఏడు ఏళ్ళకి తగ్గించి పేదలందరికీ రెండు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని మన ముఖ్యమంత్రి గారు నిర్ణయించి బీజేపీ వాళ్ళు ఇస్తే టీఆర్ఎస్ వాళ్ళు రెండు వేల పదారు ఇస్తుండ్రు బీజేపీ వాళ్ళు ఆరు గంటల కరెంట్ ఇస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నది రైతు బంధు ఆడ ఎంత వస్తుంది కర్ణాటకలో ఎన్ని ఎకరాలు ఉన్నా ఆరు వేలే కానీ మీకు మూడు ఎకరాలు ఉంటే ముప్పై వేల రూపాయల రైతు బంధిస్తున్నాడు రైతు అదృష్టం బాగలేక చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నాం మిని పక్కన రాయచూర్ల ఐదు వేలని ఇస్తారా ఒక్క రూపాయి కూడా వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు బీజేపీ వాళ్ళు బాగా మొన్న వడ్ల గురించి జోరు మాట్లాడారు ఈ తెలంగాణలో పక్కన కర్ణాటకలో వడ్లు కొంటున్నారే కొంటురా మొన్నెవరో చెప్తున్నారు నాకు రాయచూరికేలో మీ కేలో మా వడ్లు జర తెలంగాణలో అమ్మియమని మా రైతుల్ని ఆడ ఎందుకంటే పద్నాలుగు వందలకే పోతున్నాడా కానీ మనం పంతొమ్మిది వందల అరవై కాడికి కేంద్ర ప్రభుత్వం కొనకపోయినా ప్రతి గింజ కొన్న ప్రభుత్వం ఇవ్వాల టీఆర్ఎస్ ప్రభుత్వం మొన్న అమిత్ షా గారు వచ్చిందో మాట్లాడిపోయింటు ఎందుకు కొంటలేదు మీ కర్ణాటకలో నేను అడుగుతున్నా అమిత్ షా గారిని ఒకవేళ మీ ప్రభుత్వం మంచి పని చేసేది ఉంటే కర్ణాటక రైతుల దగ్గర వడ్లు ఎందుకు కొంటలేరు అంటున్నా కొనే టీఆర్ఎస్ ప్రభుత్వం దగ్గర మన తెలంగాణలో లొల్లి పెడుతున్నారు వడ్ల కుప్పల కాడి పోయి మాట్లాడుతుండ్రు కానీ ఇలా కొంటున్నది ఒకే ఒక్క ప్రభుత్వం భారతదేశంలో ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా రైతు నాయకుడు కనుక రైతు బంధు పదివేలు ఇచ్చిండు ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంట్ ఇచ్చిండు మన ముఖ్యమంత్రి గారు రైతు బీమా ఇచ్చిండు పండిన వడ్లన్నీ కూడా కొంటున్న నాయకుడు కేసీఆర్ మరి కర్ణాటకలో ఎందుకు కొంటలేరు వాళ్ళు నేను అడుగుతున్న బండి సంజయ్ గారిని నేను అడుగుతున్న ఇక్కడ బీజేపీ నాయకులను ఏ ముఖం పెట్టుకొని మీరు తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నారు ఏ ముఖం పెట్టుకొని మీరు వడ్ల కుప్పల కాడికి వడ్ల కొనుగోలు కేంద్రాల కాడికి తిరుగుతున్నారు మరి పక్కన ఎందుకు కర్ణాటకలో కొంటలేరో సమాధానం చెప్పాలని నేను బీజేపీ నాయకులను ఈ సభ నుంచి అడుగుతా ఉన్నా అంటే వాళ్ళన్నీ అబద్ధాలు ఉత్త తొండి మాటలు వాటిలు కొనరు కరెంట్ ఇయ్యరు ప్రాజెక్టులు కట్టరు మంచి నీళ్లు రావు ఎక్కడన్నా నొచ్చినాయా మంచి నీళ్లు నేను ఎవరో చెప్తుండు రాయచూర్లా కలుషిత నీళ్లు దాగి ముగ్గురు చచ్చిపోయింది మూడు వందల మంది దావఖాన్లో పడ్డారట కర్ణాటకలో అయో అది నీ బీజేపీ గవర్నమెంట్ పరిస్థితి